నా మాట విను గురు. యూనియన్ వాళ్ళతో సంప్రదించకుండా ఈ నిర్ణయం తీసుకోవడం అంత మంచిది కాదు. ఆ లీడర్లే ఇక్కడికి వచ్చి సంప్రదిస్తారులే. ఏనాయనా, ఏం నిశ్చయం చేశారు? మేమేం నిశ్చయించగలమండి, ఆఫీసర్లు రావాలి, అప్పుడు తేలాలి. ఎలా తెలుతుందబ్బా? కలెక్టర్ గారికి ఫోన్ చేశాను, ఆయన దైవ దర్శనానికి తిరుపతి వెళ్ళాట. తర్వాత డిఎస్పీ గారికి ఫోన్ చేశాను, ఆయన ఏదో మంత్రి గారి మీటింగ్ కు బందోబస్తు కోసం వెళ్ళాట. మరి వాళ్ళు తిరిగి వచ్చే వరకు మళ్ళీ ఇక్కడి నుంచి కదలవు. బస్సు ఇప్పుడు అప్పుడే బయలుదేరేటట్లేదమ్మా. బాబు, కండక్టర్ బాబు, మీ చేతులు ఎత్తి నమస్కరిస్తాను. బస్సు పోనీయండి. చావు బ్రతుకుల మధ్య కొట్టుకుంటున్న నా కొడుకును రక్షించుకోవాలి బాబు. కండక్టర్ బాబు, అదేం వీలేదమ్మా. రండి బాబు, ఆలస్యించిన ఆశాభంగం, రేపే బంపర్ డ్రా. రండి బాబు, మీలో ఎవరో అదృష్టవంతులు ఉన్నారు. ఆ అదృష్టవంతులు మీలో ఆడవాళ్ళు ఉండొచ్చు, మగవాళ్ళు ఉండొచ్చు. రండి బాబు, మా బండి దగ్గరకు రండి, టికెట్ కొనండి. 10 లక్షలు, 10 లక్షల రూపాయలు బాబు, 10 లక్షలు. మీలో ఉన్న అదృష్టవంతుని వరించడం కోసం అదృష్ట దేవత ఇక్కడే బస్సులు కార్లు ఆపేసింది. రండి బాబు, రండి. టికెట్ ఖరీదు 1 రూపాయి, 10 లక్షలు. 1 రూపాయికి 10 లక్షలు. నువ్వు ట్రై చేయకూడదు. నా అదృష్టం ఈ రోజు తెలిసిపోయింది. ఫస్ట్ టైం ప్రోగ్రామ్ కి వెళ్తుంటే బస్సే ఆగిపోయింది. కండా కండా, నువ్వు చేస్తున్న ఈ స్ట్రైక్ వల్ల ఒక మ్యూజిక్ కండాగా నేనే కాదు, బస్సులో ఉన్న ప్యాసింజర్లు అందరం కూడా ఎంతో బాధపడిపోతున్నా. నీకు ఆ జనానికి అంత బాధగా ఉంటే ఆ కొట్టిన వాడిని తీసుకొచ్చి నాకు క్షమాపణ చెప్పించండి. వేదవా, మీరు కాదు వాడు. మీరు ఈ రూట్లో ఇంకెప్పుడు బస్సు నడపరా? వాడెప్పుడు మీ బస్సు ఎక్కడా? అప్పుడు పట్టుకుని సరిగమ్మ వాయించేద్దరు గాని. మమ్మల్ని సన్నిదప్ప వాయించకండి కండా. వాడు వాయించి వెళ్ళాడు, ఇప్పుడు మీరు వాయించకండి. కోపడకండి కండా. మీకంత కోపంగా ఉంటే చూడండి, ఎవరు చూడటం లేదు. నన్ను చిన్న చెంపదెబ్బ కొట్టండి అంతేగాని కడుపు కొట్టకండి కండా. రేపు హైదరాబాద్ లో కలర్ టీవీలో నా మ్యూజిక్ ప్రోగ్రామ్ జీవితానికి గొప్ప టర్నింగ్ పాయింట్. కెరీర్ స్టార్ట్ చేయకండి, బస్సు స్టార్ట్ చేయండి. మీకు మీ పనులు ముఖ్యమైతే నాకు నా పరువు ముఖ్యం. వెళ్ళండి. అంతేనా? అంతే. అంతేనా? అంతే. సరే అయితే కండా, మీ స్ట్రైక్ మానేంత వరకు మానాలి మానాలి అని ఒక మ్యూజిక్ కండాగా నేను స్ట్రైక్ చేస్తాను. ఏడు పొగంతో టీ పెంచావు, అది కడుపులోకి లిక్కిటిస్తోంది. తొందరగా బాబా, తొందరగా ఆ టీ కొట్లెక్కలో చొమ్ము నీళ్ళట బాబా. రేయ్, నాతో నాటకాలు ఆడుతున్నావా? లాఠీ చార్జ్ చేసి పారేస్తాను. మిలిగింది పెత్తలు ఆయన. అమ్మా, నీ ఇద్దరు ఏమైనా ఉందా? రై, లేస్తావా లేదా? 144 సెక్షన్ 145 146 147 149. ఏంటి సార్, ఏం జరిగింది? అయ్యా, నాకు చిన్న సాయం చేస్తారు? తప్పకుండా చేస్తాను సార్, ఉండండి. ప్రతి పోలీసుడికి నీలాంటి దొంగ ఒక్కడు దొరికితే చాలరా, ఆడి బతుకు తెల్లారిపోతుంది. చూడండి బాబు, మా ఇద్దరికి కలిపి ఇది వేసేయండి. అదేమిటండి? కర్మం, పూర్వ జన్మలో చేసిన పాపం. ఉండరా. పద బాబాయ్. సరే అంపా, తొందరగా మొక్కటాయిస్తున్నారు. ఏదోటి కొట్టగా ఏం కొట్టడమో, ఆ కండగాడే నా కళ్ళలో మెదులుతున్నాడు. కండనే కొడతాను. నాకు పావుల బఠానీ ఇవ్వయా, నాకు ఇవ్వయా. 10 పైసలకు రావండి, పావలా అండి. ఆ పోని పావులాకి ఇయ్యి. ఇదిగో ఆ చెత్తున నాకు కూడా ఓ పావుల పోయి ఈ శాలువులో ముక్కేశారా? ఏమిటిది, పావులాకి ఇంతేనా? అంతేనండి, మరి ఏం చేయమంటారు? రేట్లు పెరిగిపోయాయండి. వాడెవడో గాని గడ్డంగాడు. కండక్టర్ని లెంపకాయ కొట్టి బస్సు ఆపించి మనందరినీ ప్యాకెట్ లో కూర్చోబెట్టి బఠానీలు తినిపిస్తున్నాడు సార్. సార్ ఇది సార్. కనకయ్య గారండి, ఇట్టని సమయంలో మన చింతామణి కూడా ఉంటే ఎంత బాగుండేదండి.
చింతమణి ఓల్డ్ కేస్. నాకు చిత్ర 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 కావాలి. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఈ మందు మీరు డ్రైవర్ గారు 50-50 కొట్టేసుకోండి. డ్యూటీలో ఉన్నప్పుడు మేము తాగమండి. డ్యూటీనా? ఇందులోనూ ఉంది డ్యూటీ. అందుకే ఏశారు ఎక్సైజ్ డ్యూటీ. ఇది తాగితే చేసినట్టే డ్యూటీ. తాగమని చెప్పాం కదండి, ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడతారు? కనీసం మందన్న తాకపోతే నీకు ప్రమోషన్ ఎట్టా వస్తుందా కండక్టర్? ఇంతే కండక్టర్ కండక్టర్ కండక్టర్. సెక్రటరీ సెక్రటరీ సెక్రటరీ. అమ్మా అమ్మా, ఇందాక మా ఇద్దరు చేతులకి సంకెళ్ళు వేసాడే ఆయన. ఏడమ్మా, ఇందాక సంకెళ్ళు వేసినప్పుడు తాళం చెవి తీసుకోవడం మర్చిపోయాను. పర్వాలేదులే బాబాయ్, కొత్త మొగుడు పెళ్ళాలకు బెమ్మ ముడి పడ్డట్టు మన ఇద్దరికి ఇవి పడ్డాయి. జైలుకి వెళ్ళాక తీసుకుందాం. నిన్ను ఆరు భగవంతుడా, ఇలాంటి కష్టం మరి ఏ పోలీసుడికి రాకూడదు. నీ కట్ట సంగతి నాకు తెలవదు, కానీ నాకు మాత్రం చాలా ఫిరీగా ఉంది బాబాయ్. కడుపు ఖాళీ అయ్యేసరికి ఎలకలు పరిగెత్తడం మొదలెట్టాయి. ఏదన్నా టిఫిన్ పెట్టించు బాబాయ్. ఏడ్చాలి పద. అమ్మో నేరాలేను, కళ్ళు తేలిపోతున్నాయి, కాళ్ళు ఒలిగిపోతున్నాయి. ఏమిటండి ఇంకా అరుస్తున్నారు? అయ్యా అయ్యా, నా కడుపులో చాలా పోశారు. ఈ సంఖ్యలు వేసింది మీరే కదూ. ఆ వీరకుమారు నేనేనండి. ఆ తాళం చెవి ఇచ్చేయండి వీరకుమారుడు గారు. మీకు ఇచ్చాను కదా సార్. ఎవరా సార్? ఇచ్చానండి. ఇచ్చాను సార్. అయ్యో గుర్తు తెచ్చుకోండి సార్, బాగా గుర్తు తెచ్చుకోండి సార్. నా ఉద్యోగం పోతుంది సార్. పోతే పోయిందిలే బాబాయ్, నాతో పాటు జోబులు కొట్టుకుందు. కానీ ఇప్పుడు గుర్తొచ్చిందండి, సంకెళ్ళు వేసి చెవి దానికి వదిలేసాం సార్. బాబాయ్ అది అక్కడే పడి ఉంటది, పద బాబాయ్ ఎదుగుదాం. మళ్ళీ అక్కడిగా ఈ చీకట్లోనా? నీ కర్మం, నేనేం చేయలేను. సరే పద. దీపా, నీ మీద ప్రేమ లేని మొగుడితో ఎందుకు కాపురం? ఇంతకంటే మంచి అవకాశం రాదు, ఇద్దరం లేచిపోదామరా. పని నీకు ఇదేమన్నా మర్యాదగా ఉందా? బిడ్డ తల్లిని నన్నిలా వెంటాడి వేధిస్తావెందుకు? వేధించడం కాదు, నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ బిడ్డను మర్చిపో. మనిద్దరికి మరొక బిడ్డ పుట్టకపోడుగా. అయ్యో వెళ్ళదు. ఏ మిస్టర్, ఏమిటో పని? డాన్స్ ఆడుకున్నాడు నీకెందు పొర. ఏంటి డాన్స్ ఆడుకునేవాడా? తక్క దిమి తక్క దిమి తక్క చేయను, తక్క దిమి తక్క చేయను, తక్క దిమి తక్క చేయను, తక్క దిమి తక్క చేయను. ఎరా, డాన్సర్లు అంటే ఏమిటో తెలిసిందా ఇప్పుడు? ఇడియట్. అమ్మా అమ్మా. ఏంట్రా? బాబుని చూస్తే భయం వేస్తుంది. భయం ఎందుకు రా తావట? ఈ బాడీకి దానికి కబురు ఉంది, డబ్బు తీసుకుని పరిగెత్తి కూసుకునే ఉంటుంది. ఆ అక్కడ బస్సులో దిగుతుంది చూడు. డబ్బు కోసం ఎందుకమ్మా ఈ పట్టుదల? పట్టుదల ఏమిటి రా తావట? నేను చదివించిన కట్టంతా ఎవరిస్తారనుకున్నా? ఒకవేళ దీప రాకపోతే పేడ వదిలిపోతుంది. బాబు చచ్చిపోతాడేమోనే. మళ్ళీ పెళ్ళికేసుకొని ఇంకో బిడ్డలు కందుకని పిడితే తావనీరా? ఎవడైనా ముండితనాన్ని భరించగలడు, కానీ రాక్షసత్వాన్ని భరించలేడే. నీలాంటి తల్లులు ఉండబట్టే ఈ దేశంలో రోజుకు ఒక అమ్మాయి వరకట్న పిశాచానికి బలైపోతుంది. బాబుని తీసుకుని మామయ్య గారింటికి వెళుతున్నాను. నువ్వు తల్లివైతే కన్న బిడ్డను దూరం చేసుకున్న క్షోభను ఈ క్షణం నుంచి అనుభవించు.
ఇదే పని నువ్వేనాడో చేస్తుంటే మన బ్రతుకులు ఇలా ఉండేవి కావు. వస్తాను. మీరెన్నైనా చెప్పండి, దేశాన్ని విమర్శించడం ప్రతి మనిషికి పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్య. 35 ఏళ్ల పరిపాలనలో మన దేశం రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా చాలా అభివృద్ధి